Action! హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ అండ్ ప్రజెంట్. మనతో పాటు బజార్ రౌడీ సినిమా రీసెంట్ మీరు టీజర్ చూసే ఉంటారు. ఆ సినిమా డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, అలాగే ఆ సినిమాలో మర్దల్ క్యారెక్టర్ చేసిన యాక్ట్రెస్ మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, మొత్తానికి బజార్ రౌడీ ఆ టీజర్ రీసెంట్ రిలీజ్ చేశారు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? బాగుందండి రెస్పాన్స్. అంటే బాగుందంటే, అంటే దర్శకుడిగా నేను చెప్తే ఇదైతే ఆ మోషన్ ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఏదన్నా కూడా సంపూర్ణేష్ బాబు ఇంతకుముందు చేయనటువంటి ఇదిగా ఉంటుంది. అందుకే బాగా రెస్పాన్స్ వచ్చింది, వ్యూస్ కూడా బాగా వచ్చింది. మీరు చూసే ఉంటారు. అవునవును. అంటే ఇంతకుముందు సంపూర్ణేష్ బాబు సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే దర్శకుడిగా నేను చెప్తే కొంచెం అతిశయోక్తి అనుకుంటారు, బట్ ఏ దర్శకుడు అయినా చెప్పేది అయితే నేను తీసిన చాలా అద్భుతం, నేను అమోఘం తీసాను, కళాఖండం తీసాను అని చెప్తారు. బట్ ఫ్యాక్ట్ చెప్పాలంటే సంపూర్ణేష్ బాబు జర్నీ ఇంతకుముందు చేసిన సినిమాలు కానీ ఈ సినిమాకి టోటల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక రెగ్యులర్ హీరో చేస్తే ఎలా ఉంటుందో అంతే, అతను సంపూర్ణేష్ బాబు అన్నతను ఒక యాక్టర్, నటుడు, ఏమైనా చేయగలడు అనేది నాకు నేను గమనించి అతనితో ఇలా ఎందుకు చేయకూడదు, అంటే ఎప్పుడు అలానే చేయాలి అతనితో, ఇలా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో దీన్ని టోటల్గా అతన్ని అతని ఇంతకుముందు ట్రాక్ నుంచి కొంచెం ఏవేగ బయటకు తీసుకొచ్చి ఒక రెగ్యులర్ ఫార్మెట్లో సినిమా చేసేవండి బజార్ రోడ్ అనేది. అంటే కంప్లీట్ డిఫరెంట్. అంటే లైక్ ఇది వరకు అతని స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది, అతని స్టైల్ ఆఫ్ అంటే అంతకుముందు సినిమాలో కనుక లెంగ్తీ డైలాగులు ఏదో మీరు ఏదో అంటారు దాని భాష ఏదో సూప్స్ అని ఏదో అంటారు కాకుండా అవన్నీ ఉంటాయండి, కానీ అది నా స్టైల్లో ఉంటాయి. నాగేశ్వరరావు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాంట్లో ఉంటుందండి. ఓకే. అంటే అతన్ని ఏదో టోటల్గా ఇంకో దాంట్లో తీసుకొచ్చేసి ఉండ చెడగొట్ల దానికంటే బెటర్ చేసాం. అంటే ఇలా కూడా చేయగలడా సంపూర్ణేష్ బాబు అని. అంటే ప్యూర్ కమర్షియల్ సినిమా అతని మార్క్ కామెడీ ఉంటుంది. ఇప్పుడు అతను ఇంతకుముందు కష్టచిత్రాలు ఏదైతే చేసాడో కామెడీ, ఆ కామెడీతో పాటు కొంచెం కమర్షియల్ అంగులు మీరు అన్నట్టుగా ఉంటుందండి. అంటే ఎక్కువ శాతం కమర్షియలా లేకపోతే కామెడీయా? రెండు మిక్స్ ఉన్నాయండి. ఎందుకంటే కామెడీ కామెడీ ఉంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ అంతా అతని స్టైల్ కామెడీ అండి. ఫస్ట్ హాఫ్ అంతా బజార్ రౌడీ అనగా బజార్ రౌడీ ఎలాగా ఏంటి, అతను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ కూర్చు పెరిగాడు, ఏం చేసాడు, ఎలా చేసాడు అన్నారు. ఇది రొటీన్ ఫార్ములా. అంటే మీరు మాకంటే ఎక్కువ ఊహిస్తారు మీరు. ఎందుకంటే మీడియా వాళ్ళు వయా మీడియాగా చాలా ఊహిస్తూ ఉంటారు మీరు. అంటే సినిమాకు తగ్గట్టుగా ఒక బజార్ రౌడీ అని టైటిల్ పెట్టి ఒక సంపూర్ణేష్ బాబుని ఫస్ట్ హాఫ్ అంతా ఏం చేస్తాడు బజార్ రౌడీ అనేది జనరల్గా ఎవరైనా ఊహిస్తాడు, సినిమాకి వచ్చిన ప్రేక్షకుడు కూడా ఊహిస్తాడు. కానీ అతను ఓకే కొంచెం డిఫరెంట్గా కనిపెడతాడు దీంట్లో సంపూర్ణేష్ బాబు. అంటే అది ఏదో పెద్ద పెద్ద ఫైట్లు కొడితే జీపులు తిరగటాలు, అంటే అతను మనిషి అన్నవాడు చాలా కష్టపడి చేసేయి అతను స్క్రీన్ మీద చాలా అవలాలుగా చేస్తూ ఉంటాడు అండి. అదే అతను సక్సెస్ ఫార్ములా. ఓకే, అది ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది, మరేమో భలే చేసాడు అనే ఫీలింగ్ ఉంది. సో అతని మార్క్తో పాటు సినిమాకి అంటే సక్సెస్ ఎలా అవడానికి కావాల్సిన అంగుని అంగుని ఉన్నటువంటి పూర్తి వినోదాత్మక చిత్రం అనుకోండి బజార్ రౌడీ.